హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఈజీగా చేయగలిగేటువంటి హోటల్ స్టైల్ వడలు అనేది ఏ విధంగా తయారు చేసుకుందాం అనేసి ఈరోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో అయితే ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని నీట్గా అయితే 2-3 టైమ్స్ వరకు అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన మినప్పప్పును నేను ఇక్కడ వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 4 అవర్స్ తర్వాత నానపెట్టిన తర్వాత మనము మినప్పప్పు అనేది చూడండి ఎంత బాగా నానిందో మినప్పప్పు. ఈ విధంగా 4 అవర్స్ నానబెట్టడం వల్ల మనకి వడలు అనేవి చాలా సాఫ్ట్గా అదేవిధంగా మనకి క్రిస్పీగా కూడా అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ మొత్తం కూడా వంపేసుకొని మిక్సీ జార్లో మనము మినప్పప్పుని వాటర్ లేకుండా వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి వాటర్ లేకుండా గ్రైండ్ కాకపోతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనకి పిండి టెక్చర్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండాలి. చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూడండి, ఇక్కడ నేను పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మనకి పిండి అనేది వాటర్ వేసుకోకుండా మిక్సీకి వేసుకోవడం వల్ల మనకి గారెలు అనేది గట్టిగా వస్తాయండి. మనకి గట్టిగా ఉంటాయి, మెత్తగా అయితే రావు. మనకి ఎన్ని తిన్నా కూడా తినాలనిపించదు. ఈ విధంగా చేసుకొని చూడండి చాలా క్రిస్పీగానో స్మూత్గా అయితే వస్తాయి. ఈ విధంగా మనము మూత పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్కి అయితే దీనిలో మనము పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనము ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం ముక్కలు పిల్లలు తినేరనేసి నేను ఇక్కడ మిక్సీకి అయితే వేసుకున్నాను. ఈ విధంగా మిక్సీకి వేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఒక 1/2 అవర్ తర్వాత పిండిని అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేను దీంట్లో 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసిన, రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేనైతే ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని మనము దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత చిన్న స్పూన్తో అయితే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసిన తర్వాత మనం ముందుగా అయితే మిక్సీకి పట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి అల్లం అవి మొత్తం కూడా వేసుకొని ఈ విధంగా మనము పిండి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి పిండి మనము మిక్స్ చేసేటప్పుడు చేతులకి చూడండి జిగురు జిగురుగా అని తగులుతుంది మనకి మినప్పప్పు అనేది. ఈ విధంగా జిగురు జిగురు తగులుతుంటే మనకి వడలు అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా నేనైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మూత అనేది తీసుకున్నానండి. మూత తీసుకొని ఒక కర్చీప్ ఉంటుంది కదండి వైట్ కలర్ కర్చీప్ కానీ, అదేవిధంగా ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని మనము మూత ఇక్కడ వీడియోలో చూపించాను కదండి, ఆ విధంగా అయితే మనము మూతను పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక దారం కానీ ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి. చూడండి, మనకి మూత అనేది ఊడిపోకుండా ఊరక మనకి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అయితే మనకి ఈ విధంగా కట్టుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా చూడండి మనకి ఇక్కడ చూపించినట్టుగా అయితే వేసుకోవాలి మనము. ఈ విధంగా వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ మనము ఒక బౌల్లో వాటర్ అనేది తీసేసుకొని ఆ వాటర్లో మనము ఈ క్లాత్ని అనేది ఈ విధంగా మనము ముంచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా తడిపేసుకోవాలి. ఈ విధంగా తడిపేసిన తర్వాత వాటర్లో మనము ప్రతి వడ వేసేటప్పుడు మనము ఈ వాటర్లో డిప్ చేసుకోవాలండి. దీన్ని డిప్ చేసుకోకపోయినా సరే వాటర్ చేతో అనేది ఈ విధంగా అనుకోవడం వల్ల గారె అనేది మనకి వడ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా ముంచేసుకొని మనము కొంచెం వాటర్ చేతికి అద్దుకొని ఈ విధంగా మనము పైన అనేది ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఒక హోల్ అనేది పెట్టేసుకొని మనము దీనిని డైరెక్ట్గా అయితే ఆయిల్లోకి అయితే ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా చిన్నపిల్లలైనా సరే చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే మన చేతులు కాలుతాయేమో అన్న ఫీలింగ్ అనేది లేకుండా, భయం అనేది ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే ఇలాంటి వడలు అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, హోటల్ స్టైల్ వడలు అయితే ఈజీగా మనకి చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో అయితే మనము చూడండి ఈ విధంగా వేసేసుకోవడం వల్ల ఈజీగా పడిపోతాయండి ఆయిల్లోకి వడలు. మనకి చేతితో వేసేటప్పుడు ఆయిల్ చింది మీద పడుతుందేమో అన్నంత భయం ఏమీ లేకుండా ఈ విధంగా ఈజీగా అయితే వడలు అనేది మీరే ఇంట్లోనే తయారు చేసుకోండి. బయటకు వెళ్ళి తీసుకొచ్చుకొని తినాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మనకు వడలు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎన్ని వడలు కావాలనుకుంటే అన్ని వడలు అయితే ఈ విధంగా అయితే మొత్తం కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి. చూడండి, మనము వడలు వేయంగానే గరిట పెట్టేసుకొని కలపకండి. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాతనే మనము వడల్ని గరిట తీసుకొని ఈ విధంగా అటు ఇటుగా రొటేట్ చేసుకుంటూ రెండు వైపులా మనము ఈ వడలని అనేది కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కూడా మనము వడల్ని ఈజీగా కాల్చుకోవచ్చు.
చూడండి, ఇక్కడ మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ వడల్ని కాల్చుకోవాలి. ఎందుకంటే పైన మట్టికే మనకి మాడిపోయి లోపల అనేది కాలకుండా పచ్చిపచ్చిగానే ఉంటుందనేసి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ వడల్ని ఈ విధంగా అయితే కాల్చుకుందాము. చూడండి, మనకి దాదాపు 90% అయితే వడలు అయితే మనకి ఆ విధంగా అయితే కాలిపోయాయి. చూడండి, మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఈ వీటిని తీసుకుందాము. చూడండి, ఎంతో రుచికరమైనటువంటి వడలు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా అయితే మనకి రెడీ అయిపోయాయి కదండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.